హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కూల్ టీచర్. నేను మీ అరుణ ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి నిన్న నైట్ డిన్నర్ రెసిపీస్ నుంచి ఈ రోజు లంచ్ రెసిపీస్ వరకు షేర్ చేస్తున్నానండి. నేను శనగలని విధంగా మొలకలు కొట్టుకోవడం జరిగింది. జస్ట్ కొంచెం మొలక వస్తే చాలండి, మరీ ఎక్కువ లెంత్ పెరిగిందంటే గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇంకా ఆ మొలకలు వచ్చిన శనగల్ని ఒక చిన్న కప్పు నానబెట్టిన పెసరపప్పుని వేసి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా దీంట్లో మనము ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. ఇంకా తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాము. టమాటా పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రోటీన్ రిచ్ అనమాట. వెరీ హెల్తీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. తర్వాత క్యారెట్ తురుము ఇక్కడ యాడ్ చేసుకున్నాను. క్వాంటిటీ మీ ఇష్టం అండి, మీరు తినే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. లేదు నాకు ప్లెయిన్గానే కావాలంటే ప్లెయిన్గా కూడా తినొచ్చు. కాకపోతే ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కావలసినటువంటి అన్ని న్యూట్రియంట్స్ మనకి ఒకే దాంట్లో వచ్చేస్తాయి అనమాట. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి డిల్ లీవ్స్ కూడా నేను ఒక చిన్న కప్పు యాడ్ చేశానండి. అంటే ఒక 2 స్మాల్ కట్టలు అనమాట. అది ఒక కప్పు అయింది మనకు తరుక్కున్నాక. ఇంకా అది యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నామండి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటామండి. తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా నీట్గా మనము మిక్స్ చేసేసుకుంటాం. ఇంత మీన్ టైం నేను తవా పెట్టుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా అది హీట్ ఎక్కుతూ ఉంటుంది. బేసికల్గా నేను ఈ మిశ్రమంతో చీలాస్ చేస్తున్నాను అనమాట. అంటే మనము ఊతప్పం అని కూడా అనొచ్చు, లేదా చీలా అనొచ్చు, ఎలా పిలుచుకున్నా తనకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. కాకపోతే మొలకలే అంటే పెద్ద మొలక ఒక అంగుళం వరకు అట్లా మనం రానివ్వకూడదండి. జస్ట్ అది ఓపెన్ అయ్యి జస్ట్ ఒక చిన్న మొలక మనకి కనిపిస్తే చాలు, లేకపోతే గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా అయితే మనకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. దాంట్లో ఉన్న ఆల్ న్యూట్రియంట్స్ కూడా మనకి పెర్ఫెక్ట్గా అందుతాయన్నమాట. ఇంకా మిశ్రమం కలిపేసుకున్నాం, రెడీగా ఉంది. తవా కూడా మంచిగా హీట్ ఎక్కిపోయిందండి. నేను 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా గ్రీజ్ అయ్యేటట్టు చూసుకున్నాను. ఇప్పుడు 2 గంటల నిండా ఆల్మోస్ట్ పిండి వేసుకుని దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటాం అన్నమాట. వీలైనంత పలచగా వచ్చేలాగా మనము చేసుకుంటామండి. చక్కగా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు మనము దీన్ని ఫ్రై అవనిస్తాము. ఫ్రై అయిన తర్వాత మనము సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకుంటాము. ఇట్లా మీకు ఎన్ని చిల్లాలు అయితే అన్నీ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనిషికి ఒకటి పెర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నైట్ టైం కదండి, నేను ఒకేసారి 2 తవాస్ పెట్టేసి రెండింటి మీద 2 వేసేసాను అనమాట. ఇంకా ఇది కాలిపోయిన తర్వాత మనం జస్ట్ ఫ్లిప్ చేయడమే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అసలు అంటుకోవడం అట్లాంటిది ఏముండదు. నేను వెనక్కి ఫ్లిప్ చేసేసాను. 2 సైడ్స్ కూడా మనకి మంచిగా రోస్ట్ అయిపోతుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దీన్ని మీ ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయొచ్చు, లేదా అలాగే కూడా తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది అనమాట, చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది. ఆ దిల్లీస్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మంచి రుచినిస్తుంది. ఇలా మా డిన్నర్ అయిపోయిందండి. ఇంకా నేను ఇక్కడ మార్నింగ్ అనమాట, ఇప్పుడు మీరు చూస్తుంది మార్నింగ్ వచ్చేసి ఎప్పట్లాగా వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నానండి. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఆమ్లా, తర్వాత ఈరోజు తీసుకున్నటువంటి ఫ్రూట్ వచ్చేసి దానిమ్మ గింజలు అండి. పొమగ్రానేట్ సీడ్స్ ఒక బౌల్ నుండి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ లో బీట్రూట్ తురుముని వేసుకున్నానండి. తర్వాత క్యారెట్ తురుముని యాడ్ చేసేసుకున్నాను. అదేవిధంగా ఆమ్లా తురుముని, పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదండి, దాని తురుముని యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు బౌల్ నిండా తీసుకున్నటువంటి ఈ సీడ్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాం. నేను మా వారు చక్కగా అది తాగడం జరిగిందండి. దాంతోపాటు సీడ్స్ అన్నారు సెపట్లాగా. ఇంకా నేను తర్వాత లంచ్ రెసిపీస్కి వచ్చేసాను అనమాట. కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకుని 4 పచ్చిమిర్చి. ఇంకా ఈ మాత్రం దోసకాయ తీసుకున్నానండి, పప్పు దోసకాయ చేస్తున్నాను అనమాట. ఇంకా అది శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత 1:3 రేషియోలో నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటామండి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటాము. తర్వాత ఇంకా కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసుకుని 3 to 4 విజిల్స్ వేపిస్తామండి. ఇందా మీన్ టైం నేను బీన్స్ కూడా స్టీమ్కి పెట్టేసుకున్నాను. సేమ్ అండి, కింద బౌల్లో వాటర్ వేసుకుంటాం, పైన మనం స్టీమ్ బౌల్ పెట్టుకుని వెజిటబుల్స్, ఈరోజు బీన్స్ కాబట్టి బీన్స్ పెట్టేసాను. ఈ లోపు మనకు కుక్కర్ కూడా వేడెక్కి విజిల్స్ వచ్చే లోపు ఇది మంచిగా ఉడికిపోయింది అనమాట. చూసారా ఎట్లా అంటే మనకి బ్రేక్ అయిపోయింది. దీన్ని ఫ్రై చేసేస్తాను. ప్యాన్ పెట్టేసుకున్నాను, దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి. అంతకంటే అస్సలు ఎక్కువ అవసరం లేదు. ఇంకా దాంట్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు 1/4 నుంచి 7 వేసేసుకుంటాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/3 ఎండుమిర్చి ముక్కలు, అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటాము. వేసుకుని మంచిగా ఫ్రై అవనివ్వాలండి మనకు ఆ వెల్లుల్లి పప్పులు,
అవన్నీ మంచిగా వేగి మంచి అరోమా వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మనము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకుంటామండి. హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. మనం స్టీమ్ చేసుకున్నటువంటి బీన్స్ యాడ్ చేసేసుకుని మంచిగా టాస్ చేసుకుంటాం అనమాట. ఇంతకు ముందు కూడా మీకు ఈ రెసిపీ షేర్ చేశారండి, మీరు ట్రై చేశారా? ట్రై చేస్తేనే మీకు దాంట్లో రుచి కానీ అది ఎంత వీలుగా చేసుకోవచ్చు, ఎంత ఈజీగా అయిపోతుంది, పైగా టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. అలా మీరు ఇప్పటి వరకు చేసుకోకపోతే కనుక డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. వైట్ రైస్లో కానీ పప్పులో నంచుకోవడానికి కానీ అసలు చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ఆయిల్ మనము దీనికి తీసుకోము, చాలా చాలా మంచిది అనమాట. ఫైబర్ రిచ్, మనకి కావాల్సినంత ఫైబర్ ఉంటుందండి బీన్స్లో, చాలా మంచి రుచి కూడా ఉంటుంది. ఇంకా నేను టాస్ చేసేసుకుని ఇది మంచిగా ఒక 2 నిమిషాలు ఫ్రై అవనేస్తున్నాను ఆ ఉప్పు కారం ఆ పోపు మిశ్రమంలో. ఇంకా మన సూపర్ టేస్టీ బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. ఈ రెసిపీ అయ్యేలోపు నాకు విజిల్ కూడా వచ్చేసిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను. ఇంకా మీన్ టైం నేను హాట్ వాటర్లో మీల్ మేకర్ వేసుకుని ఒక్క 2 నిమిషాలు బాయిల్ చేసి కట్టేసుకున్నానండి. ఇది చల్లారుతూ ఉంటుంది, కుక్కర్ కూడా చల్లారుతూ ఉంటుంది. ఇంకా నేను టెర్రస్ మీదకి వెళ్ళి పాలకూర ఫ్రెష్గా కట్ చేసుకుంటున్నానండి. ఇంకా పాలకూర మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను అనమాట, ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. అసలు ఈ రెంటి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. చేసుకుంటాం కూడా చాలా చాలా తేలిక అండి, పైగా చాలా హెల్దీ రెసిపీ అనమాట. మనకి ఆ సోయా గ్రాన్యూల్స్ ద్వారా అంటే ఆ మీల్ మేకర్ ద్వారా మనకి లాట్ ఆఫ్ ప్రోటీన్ అందుతుంది. ఇక్కడ నేను వచ్చినప్పుడల్లా దీన్ని చెక్ చేసుకుంటాను, ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కట్ చేసుకుని తింటాను అనమాట. భలే టేస్టీగా ఉంటాయండి ఈ మల్బరీ ఫ్రూట్స్. ఇంకా నాకు ఇక్కడ దొరికినాయి అనమాట 1-2. ఇంకా నేను అవి కోసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. వచ్చినప్పుడల్లా ఇది బాగుంటుంది. ఇంకా నేను కట్ చేసేసుకున్నాను కదా, ఆ వేళ్ళుని ఇక్కడే కట్ చేసేసి మొక్కలోనే వేసేసానండి. అప్పుడు ఏమవుతుందంటే కంపోస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇంకా నేను ఎందుకు వచ్చేసాను, ఇంకా ఈ పాలకూర అంతా కడుక్కొని మంచిగా దాన్ని కట్ చేసుకుంటాము. ఈలోపు వాటర్లో నానబెట్టాను అనమాట. ఇంకా పప్పు ఉడికిపోయింది కదండి, ఇందాక విజిల్స్ వచ్చినాయి కదా, ఇంకా దాన్ని మెదుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఈలోపు నేను మీల్ మేకర్ నుంచి వాటర్ అంతా డ్రైన్ చేసి ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. పాలకూర కూడా కట్ చేసి పెట్టేసుకోవడం జరిగిందండి ఈ విధంగా. ఇంకా ఈ ఇంత పాలకూరకే ఆ మాత్రం మీల్ మేకర్ తీసుకుంటున్నానండి నేను, చిన్న గ్రాన్యూల్స్ అనమాట. తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు చేసుకున్న, ఒక 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పప్పుకి తాలింపు చేసేసుకుంటున్నాను. గిన్నె పెట్టేసుకున్నానండి, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చబచ్చ దంచుకున్న వెల్లుల్లిపలో 8 నుంచి 10 వేసుకున్నానండి. అదేవిధంగా దీంట్లో 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నానండి. అదేవిధంగా 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు. ఎప్పట్లాగే మనం తాలింపు ఎలా చేసుకుంటామో సేమ్ అదే. కాకపోతే ఆ తాలింపు వేగటము అది పెర్ఫెక్ట్గా వేగాలండి, మంచిగా మనకి ఆ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట, మంచి స్మెల్. వెల్లుల్లి వేగింది నాకైతే చాలా ఇష్టం అండి. వెల్లుల్లి అయితే ఇంకా ధారాళంగా వాడతాను అనమాట నేను. ఇంకా 8 మిర్చి ముక్కలు యాడ్ చేసుకుని అదేవిధంగా కరివేపాకు వేసుకున్నాను. దీని అంతటిని మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట. కలర్ మారి సూపర్గా మనకి అరోమా వస్తూ ఉన్నప్పుడు ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ అని అర్థం అనమాట. ఇంక ఇది చక్కగా వేగుతూ కలర్ కొంచెం చేంజ్ అయింది కదండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసాను, అదేవిధంగా 1 టీ స్పూన్ కారం వేసేసుకుని వెంటనే అది మాడకుండా ఇక్కడ నేను చింతపండు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట, దాని గుజ్జు యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. వేసుకొని ఇంకా మనం మెదుపు పెట్టుకున్నటువంటి పప్పు దోసకాయ మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి. లోపు ఆ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని దానికి అంటుకున్నదంతా తొలుపుకొని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం అనమాట ఆ వాటర్ని. అయితే ఈ పప్పు థిక్నెస్ అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంచుకోవచ్చండి. నాకు కొంచెం థిక్గా ఉంటేనే ఇష్టపడతాను నేను ఇలా కలగలుపు కూరలు. మరీ లిక్విడ్గా ఉంటే అంత బాగా అనిపించదు. ఇంకా నేను కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నానండి. మిక్స్ చేసేసుకున్నాక మనము పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇంకా దీన్ని బాయిల్ అవ్వడానికి పెట్టేస్తామన్నమాట. 2-3 మినిట్స్ మనము చక్కగా బాయిల్ అవనిస్తే సూపర్ టేస్టీ పప్పు దోసకాయ రెడీ అయిపోతుందండి. ఆ నెయ్యి కరుగుతూ ఆ పప్పు మరుగుతూ ఉంటే భలే బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు దోసకాయ. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. ఇంకా నేను నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని దంచుకుంటున్నానండి. ఇక్కడ వెల్లుల్లిపాయలు వచ్చేసి నేను 8 వరకు తీసుకున్నాను, దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అనమాట. కచ్చబచ్చ మొత్తం కలిసేలాగా మనం ఒకసారి దంచేసుకుంటాము. దంచుకుంటే మనం ఇంక ఈ కర్రీలో వాడుకోవచ్చు, పాలకూర మేల్ మేకర్ కర్రీలోనమాట. చాలా చాలా టేస్ట్
టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరే మసాలాలు ఏం వాడమండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని గరం మసాలా అని ఇవేం వాడమన్నమాట. దీనికి ఇదే వెల్లుల్లి కారమే సూపర్ టేస్ట్ని ఇస్తుంది. చూసారా ఈ విధంగా మనము దంచుకుంటే సరిపోతుందన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా దంచుకుని పెట్టేసుకుంటే ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇంకా బాణంలో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో 3 ఎండుమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను. ఇది కొంచెం అట్లా వేగుతూ ఉండగా కొంచెం కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాము. ఈ పోపు కొంచెం వేగింది అనుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేసేస్తామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. చూసుకుని వేసుకోవాలండి, ఆకుకూరకి చాలా తక్కువ పడుతుంది అనమాట సాల్ట్. ఇంకా తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా 1 నిమిషం ఫ్రై అవనిస్తామండి ఆయిల్లో. ఆనియన్స్ మంచిగా వేగినాయండి, మనం వేసిన ఆయిల్ కూడా బయటికి వస్తూ ఉంది. ఇంకా ఈ మూమెంట్లో మనం ఆల్రెడీ 1-2 మినిట్స్ బాయిల్ చేసుకుని వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ మీల్ మేకరు నేను చిన్న సైజు వాడుతున్నాను అనమాట. అది యాడ్ చేసి మనం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా దాన్ని ఉడకనిస్తామన్నమాట మంచిగా కాసేపు. ఆనియన్స్ ఇవన్నీ బ్లెండ్ అయిన తర్వాత మనం ఇంకా కట్ చేసుకున్నటువంటి పాలకూరని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. ఎంత టేస్టీగా ఉంటుందో అంత న్యూట్రిషియస్ అండి, హెల్త్కి అయితే చాలా మంచిది. మనము వీటన్నిటిని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసి మనము ఉడికించుకుంటామండి. మూత పెట్టకూడదు పైన. మనం మూత పెడితే ఏంటంటే ఆ వాటర్ వేపర్కి కొంచెం వాటరీగా ఫామ్ అవుతుంది, అది పెట్టడం అవసరం లేదు. పాలకూర ఎప్పుడు చేసినా అంతే. ఇంక ఇది మంచిగా మనకి 1-3 మినిట్స్లో వేగిపోతుందండి. పాలకూర చాలా ఫాస్ట్గా వేగిపోతుంది కదా. ఇంక ఇది కొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం ఫ్రై అవనిస్తామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 మినిట్లో మన కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ. చక్కగా ఉంటుందన్నమాట, ఎంత టేస్టీగా ఉంటుందో చూసారా. పాత్రను అంటుకుంటాము ఆగిపోయింది, ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది, మంచిగా వేగిపోయింది అనమాట. ఇంక ఈరోజు లంచ్ రెసిపీస్ వచ్చేసి బీన్స్ ఫ్రై అండ్ పప్పు దోసకాయ, తర్వాత పాలకూర మీల్ మేకర్ ఫ్రై అండి. సైమిల్టేనియస్గా రైస్ కూడా పెట్టేయడం జరిగిందండి. ఇంకా వేడివేడిగా లంచ్ సర్వ్ చేసేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.